నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కసరత్తు మరింత ముమ్మరం చేశారు సీఎం వైఎస్ జగన్. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చారు. క్యాంపు కార్యాలయానికి మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చారు. రైట్, మొత్తంగా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసింది. ఒక జాబితాలో 11 మంది, మరొక జాబితాలో 27 మందితో రెండు జాబితాలు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్సీపీ మూడో జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు చేసింది. అయితే మూడో జాబితాలో మరొక 15 మంది ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టోటల్ గా 38 స్థానాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేసినటువంటి జగన్ మరొక 15 స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రస్తుతం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలో క్యూ కడుతున్నారు. కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సంబంధించినటువంటి కాపు రామచంద్రారెడ్డి, అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అలాగే మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు కాసు మహేష్ రెడ్డి, అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వీళ్ళంతా కూడా సీఎం జగన్ ని కలవడం జరిగింది. అయితే ఈ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉంటాయంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళందరితో కూడా మొదటగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొంతమంది కీలక నేతలు సమావేశం అవుతారు. ఎందుకు మార్చాల్సి వస్తుందనే విషయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తారు. తర్వాత సీఎం జగన్ కూడా వీళ్ళతో సమావేశం కాబోతున్నారు. ఎవరికైతే స్థానాలు మార్చాలో, ఎవరినైతే టోటల్ గా టికెట్ లేకుండా ఈసారి పక్కన పెట్టాల్సి వస్తుందో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సర్వేల ఆధారంగా ఎందుకు చేయాల్సి వస్తుంది, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అందువల్ల పక్కన పెట్టాల్సి వస్తుందనే అంశానికి సంబంధించి వీళ్ళందరితో కూడా మాట్లాడబోతున్నారు. మొదటి నుంచి కూడా గెలుపు అవకాశాలు ఎవరికుంటే వాళ్లకు మాత్రమే టికెట్ ఇస్తానంటూ కూడా సీఎం జగన్ గతం నుంచి కూడా చాలా సార్లు చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక మరొక 15 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి లోపే మార్పులు అనేవి కూడా పూర్తిగా క్లియర్ చేసి సంక్రాంతి తర్వాత పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం జగన్ కూడా ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పార్టీ ప్రక్షాళనకు సంబంధించి, ఎందుకంటే గెలుపు అవకాశాలు ఖచ్చితంగా ఉన్న వల్లనే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చి బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక ఇప్పటికే 38 చోట్ల మార్పులు చేశారు కాబట్టి మరొక 15 చోట్ల, అంటే మొత్తం టోటల్ గా దగ్గర 60 చోట్ల స్థానాలు మార్పులు చేర్పులు చేసేందుకు సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మూడో జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు అయితే ప్రస్తుతం జరుగుతుంది. సంక్రాంతిలోపు మూడో జాబితాను కూడా విడుదల చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. బలరాం, ఎందుకంటే మూడో జాబితాలో ఏ జిల్లాలకు సంబంధించి ఈ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి జాబితాల్లో మొదటి జాబితాకు సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు, అలాగే ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మొదటి జాబితాలో విడుదల చేశారు. ఇక రెండో జాబితాకు సంబంధించి విడుదల చేసినటువంటి 27 స్థానాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళందరినీ ఉన్నారు. అయితే ఇక్కడ మూడో జాబితాకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇటు కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక తూర్పుగోదావరికి సంబంధించినటువంటి అన్ని మార్పులు కూడా పూర్తి అయిపోయాయి. అక్కడ ప్రస్తుతం అయితే ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఉన్నారు, ఆయన్ని మార్చి కొత్త ఇన్ఛార్జ్ని అక్కడికి తీసుకురాబోతున్నారు. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా వైజాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి పెందుర్తి లేదంటే చోడవరం వంటి నియోజకవర్గాల్లో మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ఇక శ్రీకాకుళంకు సంబంధించినటువంటి ఆముదాల వలసలో కూడా మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ఇక రాయలసీమకు సంబంధించి ప్రధానంగా అనంతపురానికి సంబంధించినటువంటి మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ఆ రాయదుర్గానికి సంబంధించి మడకశిర సంబంధించి కూడా మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం 15 స్థానాలకు వరకు దాదాపుగా మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి లోపే ఈ లిస్టును కూడా విడుదల చేసి పూర్తిగా మార్పులు చేర్పులు అనేవి చేసిన తర్వాత సంక్రాంతి అయిన తర్వాత ప్రజల్లోకి
ఈ కొత్త ఇన్ఛార్జీలంతా కూడా వెళ్లే విధంగా, దాంతోపాటు సీఎం జగన్ కూడా నేరుగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే విధంగా ప్లాన్ అయితే జరుగుతున్నట్టు సమాచారం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా మొదటి రెండు జాబితాలు కలిపి మొత్తం 38 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా మూడవ జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తుంది. దుర్గంటే మూడో జాబితాలో ఎంతమంది సిట్టింగ్లకు షాక్ తగిలే అవకాశం ఉంది? ఎందుకంటే రెండు జాబితాలు చూసాం, కొంతమంది సిట్టింగ్ల గల్లంతైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మూడో జాబితాకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైనటువంటి 38 స్థానాలకు సంబంధించి మొత్తం 13 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పూర్తిగా టికెట్ లేదని సీఎం జగన్ చెప్పారు. ఒక ఎంపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి చాలా చోట్ల ఎంపీలంతా కూడా ఎమ్మెల్యేలుగా పంపించారు. ముఖ్యంగా కాకినాడకు సంబంధించి, రాజమండ్రికి సంబంధించి ఎంపీలను ఎమ్మెల్యేగా పంపించినటువంటి పరిస్థితి. అలాగే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను కూడా ఎంపీలుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మూడో జాబితాలో కనీసం 6 నుంచి 7 వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్ అనేది ఖచ్చితంగా మనకి అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. మొత్తం 15 నుంచి 20 చోట్ల మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే మూడో జాబితాకు సంబంధించి కసరత్ అనేది కూడా చాలా సీరియస్ గా జరుగుతుంది. ఎందుకంటే ఈలోపు పార్టీలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చేరతారా, లేదంటే పాత వాళ్ళు అటు ఇటు మారుస్తారా, లేదంటే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా సరే అధిష్టానంతో టచ్ లోకి వస్తే వాళ్ళకి ఏ స్థానం కేటాయించాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. వాళ్లతో సీఎం జగన్ భేటీ అయ్యి మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు మార్చాల్సి వస్తుందనే అంశాలకు సంబంధించి వాళ్ళకి పూర్తిగా వివరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఖచ్చితంగా మెరుగైన అవకాశాలుంటాయి, మంచి పదవులు ఇస్తానంటూ కూడా వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితిగా మనకి అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా పార్టీలో చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దాదాపు 60 వరకు కూడా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు అంటే చాలా పెద్ద విషయం కాబట్టి ఇప్పటికే 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. మరొక 15 నుంచి 20 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులకు అయితే కసరత్తు జరుగుతుంది. సంక్రాంతి లోపు ఈ మార్పులకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ ప్రణాళిక రచి సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.